ప్రస్తారాలు. శ్రీచక్రంలో ఆ చక్రం ఉండేటటువంటి ఆకారం, దాన్నే మనం ప్రస్తారము అని అంటాం. ఇది ఎన్ని ఆకారాల్లో ఉంటుంది, ఏమిటి అసలు, ఈ విషయాన్ని చూద్దాం. పరమేశ్వరి పరమేశ్వరుని అడుగుతూ ఉంది. మంత్రశాస్త్రం అంతా కూడా పరమేశ్వర ప్రోక్తంగానే ఉంటుంది. ఇప్పుడు ఆ పరమేశ్వరుడు చెబుతూ ఉన్నాడు, ప్రస్తారో త్రివిధర ప్రోక్త శ్రీచక్రస్య తదేశ్వరి. ప్రస్తారాలు మూడు రకాలుగా ఉన్నాయమ్మా అని చెబుతూ ఉన్నాడు. ఏమిటా మూడు రకాలు? భూ కైలాస తథా మేరు ప్రస్తారచ్చేన పార్వతి. భూప్రస్తారం, మేరు ప్రస్తారం, కైలాస ప్రస్తారం అని మొత్తం మూడు రకాలైనటువంటి ప్రస్తారాలు ఉన్నాయి అన్నాడు. అసలు ఏమిటి ప్రస్తారాలు, ఇప్పుడు ఒకసారి చూద్దాం. మొట్టమొదటిగా భూప్రస్తారం. ఈ భూప్రస్తారం అనేది బలపరుపుగా ఉంటుంది. అంటే ఒక రేకు, రాగి గాని, ఇత్తడి గాని, వెండి గాని, బంగారం గాని, పంచలోహాలు గాని, ఏదైనా సరే, చివరికి ఒక రాతి మీద కూడా, ఆ రేకు మీద శ్రీచక్రాన్ని గీసి పూజించటం, అలా రేకు మీద శ్రీచక్రాన్ని గీయటాన్ని, అలా గీసిన శ్రీచక్రాన్ని భూప్రస్తారము అని అంటారు. అయితే ఇప్పుడు ఈ లోహాలతో నిర్మించినటువంటి ఈ రేకుల మీదేనా? అలా ఏం కాదు. ఇది ఒక పట్టు వస్త్రం మీద గాని, లేదా ఒక కాగితం మీద గాని, బూర్జరీ పత్రం మీద గాని, దేని మీదైనా సరే ఇవి యంత్రానికి లిఖించవచ్చు. దీన్ని భూప్రస్తారము అని అంటారు. మరి ఇది కొలతలు ఎలా ఉంటాయండి? పొడవు వెడల్పు సమానంగా ఉంటాయి. ఉదాహరణకి 5 అంగుళాలు ఉందనుకోండి, 5 అంగుళాల పొడవు, 5 అంగుళాల వెడల్పు అంతే ఉంటాయి. మనకు బయట దొరికే శ్రీచక్రాలు కూడా ఎక్కువగా ఇదే కొలతలో దొరుకుతాయి. ఇంతకన్నా పెద్ద ఉండవండి, ఉంటాయి 12 అంగుళాల పొడవు, 12 అంగుళాల వెడల్పు ఉన్నటువంటి శ్రీచక్రాలు కూడా ఆ రాగి రేఖలు బయట దొరుకుతాయి మీకు. కానీ ఎక్కువగా అమ్ముడుపోయేది ఇగో ఈ 5 చక్రాలు మాత్రమే. అలాని మీకు అంగుళన్నారా 2 అంగుళాలు ఆ వెడల్పు పొడవులో ఉన్నటువంటి చక్రాలు కూడా ఉంటాయి. సరే, ఇక్కడ దీన్ని భూప్రస్తారము అని అంటారు. ఈ భూప్రస్తారం మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది. ఆ ఏమిటి అంటే, ఒకటి ఊర్ధ్వ భూప్రస్తారము, రెండోదేమో పాతాళ భూప్రస్తారము. ఊర్ధ్వ భూప్రస్తారము, నేల మీద మనం ముగ్గు పోసినట్లయితే ఆ ముగ్గు చూడండి, నేల కన్నా ఉబ్బెత్తుగా వస్తుంది. శ్రీచక్రంలో గీతలు ఆ రేకు మీద అలా గనక ఉబ్బెత్తుగా గనక వచ్చినట్లయితే దాన్ని ఊర్ధ్వ భూప్రస్తారము అని అంటారు. ఇక రెండోది, నేల మీద మేకుతో గనక గీసినట్లయితే చూడండి, గీత లోపలికి పడుతుంది. అలా ఈ రేకు మీద గనక గీసినట్లయితే దాన్ని పాతాళ భూప్రస్తారము అని అంటారు. అర్చనా విధానంలో ఈ రెండింటిలోనూ మనకేం పెద్దగా తేడా అనేది లేదు. అయితే భూప్రస్తారం యొక్క విశిష్టత ఏమిటి అంటే, ఇందులో వసిన్యాది దేవతల యొక్క తాదాత్మ్యత అని చెప్పబడింది. వసిన్యాయ దేవతలు, వసిని, కామేశ్వరి, మోదిని వీళ్ళున్నారు కదా, వాళ్ల యొక్క తాదాత్మ్యత అనే చెప్పబడింది. రెండోది మేరుప్రస్తారం. మేరుప్రస్తారం అంటే ఎక్కువ మంది దగ్గర ఉండేది ఇదే మేరుప్రస్తారమే. వాళ్ళు ఎందుకు తెచ్చుకుంటున్నారు దీన్ని అని అంటే చూడటానికి అందంగా ఉంటుంది అని, అంతకన్నేం లేదు. దాని యొక్క విశిష్టత ఏమిటి అనేది వాళ్ళకేం తెలియదు. గృహస్థులు ఎప్పుడూ కూడా భూప్రస్తారం మీదనే అర్చన చేయాలి అని చెప్తుంది శాస్త్రం. కానీ ఎక్కువ మంది ఇళ్లలో ఈ మేరువే ఉంటుంది. ఇది బోర్లించిన గరాట్లాగా ఉంటుంది. ఇందులో ఆవరణలన్నీ కూడా ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి అంతస్తులుగా కనిపిస్తూ ఉంటాయి. ఇందులో పొడవు, వెడల్పు, ఎత్తు 3 కూడా సమానంగా ఉంటాయి.
ఐదు అంగుళాల పొడవు, ఐదు అంగుళాల వెడల్పు అయితే మళ్ళీ ఐదు అంగుళాల ఎత్తు ఉంటుంది. వీటిల్లో పెద్ద ఉండవండి, ఉంటాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అంగుళంన్నర సైజు దగ్గర నుంచి 12 అంగుళాల వరకు నేను చూశాను. అంతకన్నా పెద్దవి కూడా ఉన్నాయి, చాలా పెద్దవైనటువంటి ఉన్నాయి. ఇప్పుడు మనకి దేవీపురం ఉంది కదా విశాఖపట్నం దగ్గర, ఆ దేవీపురంలో నిర్మించినటువంటి శ్రీచక్రం, అది మేరు ప్రస్థానం. అది ఎంత ఎత్తు ఉందో చూడండి, మరి పొడవు వెడల్పు ఎత్తు అలాగే ఉండేది. కాబట్టి ఇలా ఈ శ్రీచక్రం అనేది మేరు ప్రస్థానంలో పొడవు వెడల్పు ఎత్తు సమానంగా ఉంటాయి. అయితే మరి మేరు ప్రస్థానం మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది. ఏమిటి 2 రకాలు? మేరు ప్రస్థానంలోకి వచ్చేటప్పటికి పూర్ణమేరువు, అర్ధమేరువు అని 2 రకాలుగా ఉంటుంది. పూర్ణమేరువు, అర్ధమేరువు. పూర్ణమేరువు అంటే మొత్తం 9 ఆవరణలు కూడా ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి ఇలా పైకి ఉండటం అనేది పూర్ణమేరువు. ఇప్పుడు మీ అందరి దగ్గర ఉన్నటువంటిది పూర్ణమేరువే. అర్ధమేరువు అంటే ఏమిటి? పొడవు వెడల్పు సమానంగా ఉంటాయి, ఎత్తు మాత్రం సగమే ఉంటుంది. అంటే 5 అంగుళాల పొడవు, 5 అంగుళాల వెడల్పు ఉంటే ఎత్తు 2.5 అంగుళాలే ఉంటుంది. ఇది ఒకటి. ఇక రెండోది, ఇందులో అర్ధమేరువులో మొట్టమొదటి 3 ఆవరణలు అంటే భూప్రస్థానం, భూపురం, షోడశ దళం, అష్టదళం, ఈ 3 ఆవరణలు మాత్రమే ఒకదాని మీద ఒకటి అంతస్తులుగా ఉంటాయి. ఆ తర్వాత ఉండేవి కోణాలు, ఈ కోణాలన్నీ కూడా అంతస్తులుగా ఉండవు. ఆ అష్టదళం మీద భూప్రస్థానంలో ఉన్నట్టుగా అక్కడ గీసేసి ఉంటాయి, అక్షదళం మీద గీసేసి ఉంటాయి. దీన్ని అర్ధమేరువు అని అంటారు. ఈ అర్ధమేరువుని విడిగా అర్చన చేయటం అనేది జరుగుతూ ఉన్నది. ఇది సామాన్యంగా ఎక్కువ చోట్ల కనిపించదు, అర్ధమేరు చాలా తక్కువ ఉంటుంది. కాళహస్తిలో జ్ఞానప్రసూనాంబ దేవాలయంలో ఈ అర్ధమేరువుని ప్రత్యక్షించడం జరిగింది. అసలు ఈ మేరు ప్రస్థానంలో నిత్యాదేవతల యొక్క తాదాత్మ్యము దీన్ని చెప్పబడింది. నిత్యాదేవతల యొక్క తాదాత్మ్యత, ఇందాక మనం చెప్పుకున్నటువంటి భూప్రస్థానంలో వసిన్యాయ దేవతల యొక్క తాదాత్మ్యత, ఇందులో నిత్యాదేవతలు. ఇక 3వది కైలాస ప్రస్థానం. ఈ కైలాస ప్రస్థానము అంటే ఇదేమిటి అసలు? ఇది కూడా మేరువులాగానే పొడవు, వెడల్పు, ఎత్తుగా ఉంటుంది. అయితే ఎత్తు మాత్రం 1/4 వంతు మాత్రమే ఉంటుంది. ఉదాహరణకి 5 అంగుళాల శ్రీచక్రం తీసుకున్నాం అనుకోండి, పొడవు 5, వెడల్పు 5, ఎత్తు మాత్రం 1/4 అంగుళాలు మాత్రమే ఉంటుంది. దీన్ని కైలాస ప్రస్థానము అని అంటారు. ఇది కూడా ఎక్కువ మంది అర్చన చెయ్యరు, దీన్ని కేవలం సన్యాసులు మాత్రమే అర్చిస్తారు అని అంటారు. ఇందులో మాతృకా తాదాత్మ్యము ఇది చెప్పబడింది. మాతృకా తాదాత్మ్యం ఈ కైలాస ప్రస్థానం మళ్ళీ మనకి 2 రకాలుగాను కనిపిస్తూ ఉన్నది. ఏమిటిది? పూర్ణ కైలాసం, అర్ధ కైలాసం అని మళ్ళీ ఇందులో కూడా ఇందాక చెప్పినట్టే పూర్ణ కైలాసం, అర్ధ కైలాసం కనిపిస్తోంది. ఇక ఇవి కాకుండా ఎవరో తీసుకొచ్చారు నా దగ్గరికి, అవి 2 శ్రీచక్రాలున్నాయి, అవి 2 కూడా భూపురమే, భూప్రస్థానం. ఈ భూప్రస్థానంలో దీంట్లో వీటిల్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే, ఈ షోడశ దళము, అష్టదళము, ఈ 2 మధ్యన ఇంకో ఆవరణ ఉంది. అందులో ఆ ఆవరణలో 12 దళాలు ఉన్నాయి. ఏమిటయ్యా ఇవి అని అంటే, ఇవి ద్వాదశ ఆదిత్యులకు ప్రతీక అండి అన్నారు. అలాగే ఇంకో దాంట్లో భూపురం తర్వాత షోడశ దళానికి ముందు 32 దళాలు ఉన్నటువంటి ఒక ఆవరణ కనిపిస్తోంది. ఏమిటిది అని అడిగితే, షోడశ మంత్రంలో 16 అక్షరాలున్నాయి కదా,
అందులో అచ్చులు హల్లులు కనుక మనం విడగొట్టినట్లయితే 32 అవుతాయి. ఆ 32 బీజాలకి కూడా ప్రతీక అండి ఈ 32 దళాలు అని చెప్పారు. అయితే ఈ విషయ పరిజ్ఞానం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. ఇది ఏ శాస్త్రంలో లేదు. అసలు కొత్తగా ఆవరణ అనేది ఎలా వస్తుంది? ఉండేవి 9 ఆవరణలు. ఇంకో ఆవరణ వస్తే ఆవరణలో దేవతలు ఎక్కడి నుంచి వస్తారు మళ్ళీ? కాబట్టి ఇవన్నీ కూడా శాస్త్ర దూరమైనటువంటివి. ఏది 12 దళాలన్నది, 32 దళాలన్నది, మరి ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో నాకు తెలియదు. కానీ నా దగ్గర మొత్తం నా దగ్గర పెట్టే చెడిపోయారు వాళ్ళు. ఆ తర్వాత ఈ శ్రీచక్రంలో మనం మేరు ప్రస్తారము అని చెప్పుకున్నాం కదా, పూర్ణమేరువు. ఆ పూర్ణమేరువులో 2 రకాలున్నాయి మళ్ళీ, ఊర్ధ్వ దళము అధో దళము అని. మన దగ్గర ఉన్నటువంటి సమదళం, మన దగ్గర ఉన్నటువంటి సమదళం, దళాలు సమానంగా ఉంటాయి. ఊర్ధ్వమేరు ఊర్ధ్వదళము అంటే ఏమిటి? ఇక్కడ అందులో ఉన్నటువంటి దళాలనే కూడా పైకి చూస్తూ ఉంటాయి. దేవాలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆ కమలంలాగా వేస్తారు చూడండి, అందులో దళాలని కూడా పైకి లేచి ఉంటాయి. అలా ఉంటాయి ఈ ఊర్ధ్వ దళంలో. ఇవి భారతదేశం మొత్తం మీద 4-5 ఉన్నాయండి, అందుకనే లేవు అని అంటారు. 2 అధో దళం. అధో దళం అంటే అందులో ఉన్నటువంటి దళాలు కిందికి చూస్తూ ఉంటాయి. ఇది కంచివారి సంప్రదాయము అని చెబుతూ ఉంటారు. మరి అయితే ఈ ఊర్ధ్వ దళము అధో దళము ఈ 2 ఏమిటండి అని అంటే, మానవుడు సమాధిలో కూర్చున్నప్పుడు ఈ చరాచర జగత్తంతా మిథ్య, ఉన్నది ఒకటే అదే బ్రహ్మము అని చెప్పేసి ఆ వేదాంత దృష్టితో జ్ఞానం కలిగి ఉంటాడు. కుండలిని శక్తి పైకి వెళ్ళిపోయి ఉంటుంది. అటువంటి స్థితిలో ఈ షట్చక్రాల్లోనూ ఉన్నటువంటి దళాలని కూడా పైకి లేచి ఉంటాయి. అదే ఊర్ధ్వ దళానికి ప్రతీక అని అంటారు. మరి 2 ఏమిటి? కుండలిని శక్తి సహస్రాల నుంచి మళ్లీ కిందికి రాగానే మానవుడు లౌకికమైన లంపటంలో కూరుకుపోతాడు. అందుకనే ఈ దళాలని కూడా కిందికి చూస్తూ ఉంటాయి. అదే అధో దళము అని అంటారు. సరే, ఇక ఇవి కాకుండా ఇంకా మనకి కూర్మ ప్రస్తారము అని ఉంది. కూర్మ ప్రస్తారము అంటే మనకి తాబేల మీద వేసినటువంటి శ్రీచక్రం. దీన్ని ఎవరచిస్తారు? ఎవరచిస్తారు అనేది ఏం శాస్త్రంలో చెప్పలేదు, కానీ కూర్మ ప్రస్తారం ఉంది. ఇవి మన కాశీలో దొరుకుతాయి. అలాగే శివకామేశ్వరము అని ఉంటుంది, శివలింగం మీద శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించడం. ఇది పూర్ణమేరువే ఉంటుంది. ఎక్కడుంది? కాశీలో అన్నపూర్ణ దేవాలయం దగ్గర ఉంది. అలాగే మనకి ఆంధ్రదేశంలో తణుకు దగ్గర ముక్కామల, ఆ ముక్కాములో శ్రీధర స్వామి ఆలయంలో ఆయన కట్టినటువంటి ఆశ్రమంలో అక్కడ ఆలయం ఉంది. ఆలయంలో ఈ శివకామేశ్వరం ప్రతిష్ఠించాను అని ఆయనే చెప్పారు గతంలో ఒకసారి. కడపలో ఒక దేవాలయంలో ఇటువంటి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠ చేశారు. ఆ ప్రతిష్ఠకి నేను కూడా వెళ్ళాను. ఇలా మనకి ఈ శివకామేశ్వరం అనేది దొరుకుతుంది. శివకామేశ్వరం కాకుండా కైలాస ప్రస్థానంలోకి వచ్చేప్పుడు ఇక్కడ ఇంకో రకమైనటువంటిది ఉంది, మేరు ప్రస్థానమే. ఆ మేరు ప్రస్థానం దగ్గర దాని మీద బిందువు దగ్గర శివకామేశ్వరులు, శివపార్వతులు, కామేశ్వరి కామేశ్వరులు వీళ్ళిద్దరి యొక్క విగ్రహాలు కనిపిస్తాయి. ఏమిటి అంటే, అసలు కైలాస ప్రస్థానం అంటే ఇలాగే ఉండాలండి అని చెప్పారు. ఇది ఎక్కడుంది అంటే బాసర్ దగ్గర ఒక దేవాలయం, ఒక ఆశ్రమం ఉంది. ఆశ్రమంలో దీన్ని ప్రతిష్ఠ చేశారు. ఆ రోజున దాని ప్రతిష్ఠకి రమ్మని చెప్పేసి నాకు కూడా ఆహ్వానం వచ్చింది, కానీ నేను వెళ్ళలేకపోయాను. ఆ తర్వాత వాళ్ళు దాన్ని ఫోటోలు తీసి పంపించారు నాకు.
మరి ఇక్కడ చిన్న అనుమానం ఏమొస్తుంది అంటే అసలు బిందువులో ఉండేదే శివశక్తులు రెండు అని చెప్తూ ఉన్నాం కదా, మళ్లీ అక్కడ రెండు విగ్రహాలు ఎందుకున్నాయి? దానికి సమాధానమే ఉండదు. సరే, ఇవి కాకుండా ఇంకో గొప్పదైనటువంటి శ్రీచక్రం ఒకటి దొరుకుతుంది మాకి బజార్లో, చాలా విచ్చలవిడిగా దొరుకుతుంది. అది అందులో సున్నాలు 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 సున్నాలుగా అనేక ఆవరణలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? లెక్క ఉండదు, చాలా ఉంటాయి. ప్రతిదాంట్లోనూ కూడా ఏవో పేర్లు రాసేసి ఉంటాయి, అవన్నీ దేవతలే అనుకోవాలి మనం. ఆ పైన ఒక ఐదు శిఖరాలు మాత్రం పెట్టి ఉంటాయి. దీన్ని చాలా మంది వాళ్ళ యొక్క దుకాణాల్లో పెట్టి దీన్ని అర్చన చేస్తూ ఉంటారు, దానికి ధూపదీప నైవేద్యాలను కూడా పెడుతూ ఉంటారు. ఎందుకంటే చాలా పురాతనమైంది, చాలా కాలం నుంచి వస్తోంది ఇది. ఇది ఏమిటి అసలు? నిశ్చయంగా పరిశీలిస్తే దాని మీదే ఉంటుంది. చూడండి, కృష్ణదేవరాయల యొక్క కాలంలో తాతాచార్యుల వారి చేత నిర్మించబడినటువంటి శ్రీచక్రము అని అంటారు. మనం గట్టిగా చెప్పాలంటే దాని తలా తోక అనేది ఉండదు, మనకి తొమ్మిది ఆవరణలే ఉండాలి. అందులో చాలా ఆవరణలు ఉంటాయి. ఈ తొమ్మిది ఆవరణలోనూ దేవతలు ఉండాలి. అక్కడ వాళ్ళ గుర్తొచ్చిన పేరెలా రాసిపారేశారు. అవన్నీ ఆవరణలో ఉండే దేవతలే. ఆ గీతలు కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు గీచారంతే. ఇహనవి అవి అక్కడ ఆవరణలు అని మనం అనుకోవాలి. కానీ అది మన సంప్రదాయంలో ఉన్నటువంటి, ఏ సంప్రదాయంలోనూ ఉన్నటువంటి శ్రీచక్రం కాదు, కాబట్టి దాన్ని పూర్తిగా వదిలేయచ్చు. ఇక్కడ ఇంకోటి ఉంది, కళ్యాణంద భారత సంప్రదాయంలో శ్రీచక్రం. అందులో ప్రత్యేకత ఏమిటి అంటే భూపురం గాని లేదా భూప్రస్థారం గాని లేదా మేరు ప్రస్థారం గాని, ఈ రెంటల్లో ఏదైనా సరే దళాలు అన్నప్పుడు అష్టదళము షోడశ దళము. మామూలుగా ఉన్న శ్రీచక్రాల్లో దళము అంటే దళంగానే ఉంటుంది, కానీ కళ్యాణంద భారత సంప్రదాయంలో అవి దళాలుగా ఉండవు, అర్ధవృత్తాలుగా దర్శనమిస్తాయి. అర్ధవృత్తాలు ఇది ఏమిటి అని దాన్ని మనం కామెంట్ చేయవలసిన అవసరమేం లేదు. పెద్ద అయినా కళ్యాణంద భారతి ఆయన అలా ఉండాలి అని చెప్పారు అంతే. దాని మీద ఉన్న ఇంకా వివరాలు కావాలి అంటే ఒక్కసారి వాళ్ళ పీఠానికి వెళ్ళి అక్కడ మీరు కనుక్కోవచ్చు. ఇలా శ్రీచక్రంలో అనేకానేకమైనటువంటి ప్రస్తారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు అనుమానం ఏమంటే ఇన్ని రకాల ప్రస్తారాలు ఉన్నాయి కదా, మనం దేన్ని అర్చించాలి? మీ గురువు గారు దేన్ని అర్చించమంటే దాన్ని అర్చించండి. గురువు గారు ఆయన ఇచ్చినటువంటి, ఆయన చేతులతో ఇచ్చినటువంటి శ్రీచక్రాన్ని మీరు పూజలో పెట్టుకోండి.